జిల్లా కదిరి పట్టణము నడిబెట్టు ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలయ్య గారి విగ్రహం వద్ద ఆయన సతీమణి అయినటువంటి చదువుల తల్లి క్రాంతి జ్యోతి సావిత్రిరావు పూలయ్య గారి 120వ వర్ధంతి ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా వేడుకలు జరుపుకోవడమే జరుగుతోంది. ఈ దేశంలో బ్రాహ్మణ సమాజము, ఆనాటి బ్రాహ్మణ సమాజము మహిళలు చదువుకోకూడదని అనేకమైన ఆంక్షలు పెట్టినటువంటి సందర్భం, చివరికి బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన స్త్రీలు కూడా చదువుకోకూడదని చెప్పిన విధంగా ఆంక్షలు పెట్టిన సందర్భం. ఆ సందర్భంలో సమాజం, ఆనాటి సమాజం అనేకమైనటువంటి రుగ్మతలతో, అసమానతలతో, హెచ్చుతగ్గులతో, అంటరానితనంతో, మూఢనమ్మకాలతో తొలుతూగుతున్నటువంటి సందర్భం. అంటే ఈ విధమైనటువంటి రూపమాపాలంటే ప్రధానమైనది సమాజానికి చదువుకుంటేనే సమాజం బాగుపడుతుందని ఆ రోజుల్లోనే మహాత్మా జ్యోతిరావు పూలే గారు గమనించి, ఆ రోజుల్లో మహిళలకు చదువు చెప్పడానికి ఎవరు ముందుకు రానటువంటి సందర్భంలో తన భార్య అయినటువంటి సావిత్రిరావు పూలే గారికి మొదట చదువు నేర్పి, ఆ తర్వాత ఈ దేశంలోనే 1848లోనే అనేక పాఠశాలను ఏర్పాటు చేసి తొలి మహిళా ఉపాధ్యాయులుగా పనిచేయించడం జరిగింది. అటువంటి మహనీయుడు, వారిద్దరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ దేశానికి ఎనలేనటువంటి సేవ చేసి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ప్రజలందరూ చేత మహాత్మాని బిరుదు పొందినటువంటి మహనీయుడు. అట్లాంటి మహనీయుని యొక్క సేవలను గుర్తించినటువంటి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఒక కాలనీకి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ కాలనీకి మహాత్మా జ్యోతిరావు పూలే అని పేరు పెడితే, ఆ పేరు 15 ఏళ్ల కిందట పెట్టి అక్కడ నివసించే వారి అందరి ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, బ్యాంక్ కార్డు కానీ అనేకమైనటువంటి అంశాలన్నీ కూడా నమోదైనటువంటి సందర్భం. మరి అట్లాంటి సందర్భాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే దేవరపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక అభద్రతా భావంతో, ఎందుకంటే పూలే పేరున్నా, అంబేద్కర్ పేరు విన్నా, బీసీ అని పదం విన్నా, బహుజన వాదం అని విన్నా వాళ్ళ శరీరాల్లో ఒక కంపరం అనేది వస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ పేర్ల మీద ఎక్కడ ఏకమైపోయి వాళ్ళు రాజ్యాధికారం చేసుకోకపోతే మేము ఎన్నాళ్ళు ఉన్నటువంటి మా కోటలు బెడ్లు పాడతాయని చెప్పిన ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒక మహారాష్ట్రకు చెందినటువంటి ఒక ఐఏఎస్ అధికారి తన ఉద్యోగ రీత్యా కాకినాడకు వచ్చి అక్కడ కమిషనర్గా పనిచేస్తూ కాకినాడలో కాపురం ఉండగా ఆయన కూతురు పుట్టింది. ఆ కూతురు పెట్టిన అంశమే ప్రధాన అంశంగా ఈరోజు పూలేకి పేరు పెట్టినటువంటి కాలనీకి 15 ఏళ్లుగా ఉన్నటువంటి దాన్ని తీసేసి ఆయన పేరు పెట్టి ఈరోజు ఈ భావజాలాన్ని అణిచివేసే చేయడం అనేది జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మీరు కానీ ఆ పేరును కానీ కొనసాగించబోతే అయ్యా జగన్మోహన్ రెడ్డి సార్, దయచేసి మీరు ఆలోచన చేయండి. బహుజనుల నుంచి మీరు, బీసీల నుంచి భారీగా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది చాలా దుర్మార్గమైంది. దయచేసి మిమ్మల్ని కోరుతున్నాం, మీరు ఆ విధంగా చేయకపోతే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అనేకమైనటువంటి దాని మీద మీరు ఈసారి 151 సీట్లు వచ్చినాయేమో, 151 సీట్లు రావడానికి ప్రధాన కారణం ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలో ఎక్కడో మహారాష్ట్రకు చెందినటువంటి ఒక ఐఏఎస్ అధికారిగా వచ్చినటువంటి సుప్రీం దినకర్ పుణకర్ గారు ఓట్లేస్తే రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి మేమందరూ ఓట్లేస్తే మమ్మల్ని అడ్డపెట్టుకొని, అంటే మమ్మల్ని అణచేసే ప్రయత్నంలో భాగంగా ఆయన పేరు తీసుకొచ్చి పెట్టి అక్కడ ఉన్నటువంటి మనోభావాలను, మా భావ మనోభావాలను దెబ్బతీస్తారంటే ఇది చాలా దుర్మార్గమైనది. తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆయన పేరును మా అదేవిధంగా కొనసాగించాలి, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆంధ్ర బహుజన ప్రజావేది ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజ్యాధికారం 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 రాజ
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అంజాతి నేతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల రాజ్యాధికారం, బహుజనుల రాజ్యాధికారం, బహుజనుల రాజ్యాధికారం, బహుజనుల రాజ్యాధికారం, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత.